అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరాహార దీక్షకు దిగారు. విజయవాడ బెన్ సర్కిల్లోని ఓ కళ్యాణ మంటపంలో ఆయన దీక్ష కొనసాగుతుంది. రామ్మోహన్తో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు నిరాహార దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గద్దె రామ్మోహన్కు సంఘీభావం ప్రకటించారు. అమరావతి భూమిలో ఉంటే 100 కోట్ల రూపాయల ఎస్సీ జిల్లా డబ్బులు కావాలి కాబట్టి ఇది అమరావతి మారుస తప్ప లేకపోతే వాళ్ళకి విశాఖపట్నం మీద ప్రేమ ఉండి కాదు. విశాఖపట్నం మీద వీసవత్తు ప్రేమ లేదు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సేకరించిన భూమి పైన ఉన్నటువంటి బంగారు కన్ను ఉంది, దానిపైన ఉండే రాజుతోటి తీసుకెళ్ళిపోతుంది సుప్రీంకోర్టు కానీ కాదు. నేను ఎందుకు మాట చెప్తానంటే ఇది 100 కోట్ల మేము ఖర్చు పెట్టి కట్టాల్సి వస్తుంది, మా వల్ల కాదు. 3000 కోట్లతో మేము పోయి అక్కడ విశాఖపట్నం కట్టుకోవచ్చు క్యాప్టెన్ చెప్తా ఉన్నాడు.